హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న అవేర్నెస్ వీడియో. నాకు మార్నింగ్ నుంచి టెలిగ్రామ్ గ్రూప్లోను వాట్సాప్ గ్రూప్లోను రకరకాల స్క్రీన్ షాట్లు పంపిస్తున్నారు. మనకి ఫ్లిప్కార్ట్లో స్పెషల్ ఆఫర్ సేల్స్ అనేవి నడుస్తున్నాయి. కేవలం మనకి 100,000 రూపాయల కంటే ఎక్కువగా ఉండే 11 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ ఏదైతే ఉంటుందో అది కేవలం మనకి 1,999 రూపాయలకి, అలాగే రెడ్మీ K20 ప్రో మనకి 24,000-23,000 రూపాయలు ఉంటుంది కదా, ఇది కేవలం మనకి 1,799 రూపాయలు. ఇంకా చాలా రకాల మొబైల్స్ మీద స్పెషల్ ఆఫర్స్, ఫ్లిప్కార్ట్ బిగ్ డీల్స్ సేల్స్, అలాగే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేల్స్ సేల్స్, ఇలాంటివి చాలా వరకు ఆఫర్స్ అనేవి వీళ్ళు పంపిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ నమ్మొచ్చు అని చాలామంది అడుగుతున్నారు. సో ఒకటే సింపుల్ స్ట్రైట్ ఆన్సర్, ఇవన్నీ కూడా ఫేక్ లింక్స్. సో ఇవి కానీ మీరు ఓపెన్ చేస్తే మీకు కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. చాలాసార్లు నేను కూడా టెక్నిక్స్లో మీకు చెప్తూనే ఉంటాను. సో ఇలాంటివి కొన్ని మాల్వేర్స్ అటాక్ అవుతూ ఉంటాయని, ఏదో ఒక లింక్ ఓపెన్ చేస్తే మీకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక యాప్ ఇన్స్టాల్ కావడం కానీ, అలా యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత అవి మిమ్మల్ని ట్రాక్ చేస్తూ ఉంటాయి. మీరు ఏం బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు, మీకు ఏమేమి మెసేజ్లు వస్తున్నాయి, మీరు ఏమేమి ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా అవి ట్రాక్ చేస్తూ ఉంటాయి. ట్రోజన్స్, వైరస్లు, మాల్వేర్స్ ఇలాంటివి చాలా వరకు మిమ్మల్ని హ్యాక్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంటే చూడండి, ఇక్కడ మీకు flipkart.com అనే కనిపిస్తుంది, కానీ అది ఒకసారి మీరు లింక్ క్లిక్ చేసిన తర్వాత మాత్రం అది వేరే వెబ్సైట్లోకి వెళ్తుంది. అక్కడ మీకు అవి రీఫ్రెష్ అవుతూ ఉంటుంది, ఏదో ఒకటి యాప్ ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది, ఏదో ఒకటి బ్యాక్గ్రౌండ్లో టాస్క్ అనేది నడుస్తూనే ఉంటుంది. ఇలాంటివి జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి మీకు ఆఫర్లు కనిపించినప్పుడు. ఇలాంటి ఆఫర్లు యాడ్స్కి మేజర్గా సోర్స్ ఏంటంటే ఫేస్బుక్ మనకి 95% ఇలాంటి ఫేక్ లింక్స్ కనిపించేది ఫేస్బుక్కే. సో అందుకే ఫేస్బుక్ ఎవరు కూడా ఇప్పుడు అంత గొప్పగా అయితే వాడట్లేదు. అలాగే షేర్ చాట్, డైలీ హంటు ఇలాంటివి కూడా చాలా వరకు ఇలాంటి ఫేక్ లింక్స్, యాడ్స్ లాంటివి మనకి షేర్ చేస్తూ ఉంటాయి. చాలామంది ఇప్పుడు టెక్ న్యూస్ చూసేవాళ్ళు కావచ్చు, టెక్ వీడియోస్ చూసేవాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒక ఐడియా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్గా స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఎలా ఉంది, ప్రజెంట్గా ఎలా ఉంది సిచ్యువేషను. మనకి 7,000 రూపాయలు ఉన్న ఫోనే 10,000 రూపాయలకి వెళ్ళిపోతుంది, ప్రైజులు పెరిగిపోతున్నాయి. అలాంటప్పుడు మీకు 120,000, 130,000 రూపాయలు ఉండే ఐఫోన్ మీకు 2,000 రూపాయలకి ఎలా ఇస్తారు, జనరల్గా అందరికీ ఆల్మోస్ట్ అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎవరికంటే, ఎవరైతే మీ పేరెంట్స్ ఉన్నారో, ఈ పేరెంట్స్ ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు వాట్సాప్, అలాగే ఫేస్బుక్లో ఎక్కువగా వాడుతుంటారు. అది మీకు ఏదో కనిపిస్తూ ఉంటుంది, పిల్లలకి గిఫ్ట్ ఇవ్వాలని అనుకోనో, లేకపోతే వాళ్ళే కొనుక్కోవాలను, ఏదో ఒక లింక్లు ఓపెన్ చేస్తూ ఉంటారు, వాళ్ళే కొంచెం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అందుకని ఎవరైతే మీ పేరెంట్స్ ఉంటారు కదా, డాడీ మమ్మీ కావచ్చు, లేకపోతే మీ ఇంట్లో అంకుల్స్ కావచ్చు, బాబాయ్లు కావచ్చు, మామయ్యలు కావచ్చు, ఇలాంటి వాళ్ళే ఎక్కువగా ఇలాంటి ఫేక్ లింక్స్ని ఓపెన్ చేస్తుంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అలాగే నాకు ఈరోజు మార్నింగ్ ఇంకొక లింక్ కూడా వచ్చింది, హోండా కంపెనీ యాక్టివా 5G ఏదైతే స్కూటీ ఉంటుందో అది యానివర్సరీ సందర్భంగా 375 పీసెస్ గిఫ్ట్గా ఇస్తుంది. ఇది ఒక లింక్ కింద షేర్ చేశారు, ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా అదొక రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మీకు ఒకవేళ లక్ ఉంటే మీకు అది మీకు గిఫ్ట్ లాగా వస్తుందని కూడా కొంతమంది నాకు ఇవి కూడా పంపిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఫేక్ లింక్స్. ఇలాంటివి మీరు ఓపెన్ చేశారనుకోండి ఖచ్చితంగా మీకు ఏదో ఒక మాల్వేర్ అటాక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకని ఇలాంటి లింక్స్తో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ప్రజెంట్గా 10,000 రూపాయల ఫోనే 15,000 రూపాయలు అవుతుంది, ప్రైజులు పెరిగిపోతున్నాయి, వాళ్ళే చాలా కష్టంగా నడుపుతున్నారు స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీని. అలాంటప్పుడు వాళ్ళు మనకి ఎంత తక్కువగా ఎందుకు ఇస్తారు. అది కాకుండా ఇక్కడ మనకి బ్యాడ్ థింగ్ ఏంటంటే, flipkart.com పేరుతో అలాగే ఫ్లిప్కార్ట్ పేరుతోనే మనకి ఈ ఆఫర్స్ అనేవి కనిపిస్తున్నాయి. మరి ఫ్లిప్కార్ట్ లాంటి వాళ్ళు, ఇంత పెద్ద ఈ కామర్స్ సైట్ వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోకుండా, అలాగే ఎలాంటి సెక్యూరిటీ మెజర్మెంట్స్ యూజ్ చేయకుండా ఇలాంటి లింక్స్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కొంచెం యాక్షన్ అనేది తీసుకోవాలి. సో ఫేస్బుక్ లాంటి పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్లో ఇలాంటి లింక్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా కేర్ తీసుకోవాలి, కానీ అలాంటి కేర్ ఏం జరగట్లేదు. అల్టిమేట్గా ఏంటంటే జనాన్ని మోసం చేయడం అనేది ఒక కామన్ పాయింట్ అయిపోయింది ఈ రోజుల్లో. సో అందుకని ఇలాంటి లింక్స్ మాత్రం మీరు అస్సలు ఓపెన్ చేయొద్దు, చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని కూడా మీరు స్మార్ట్ ఫోన్లోనే ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నారు, మీ బ్యాంకింగ్ డీటెయిల్స్ కానీ వన్స్ లీక్ అయిపోయినాయి అనుకోండి, సో మీ బ్యాంక్ మొత్తం కూడా లూటీ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకని ఇది ఒక అవేర్నెస్ వీడియోలో ఒక తీసుకోండి, చాలా చాలా డేంజర్ ఇలాంటి లింక్స్, కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీ పేరెంట్స్ని ముందుగా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. సరే ఫ్రెండ్స్, ఇవాళ ఒక అవేర్నెస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.